శుభోదయం మిత్రులారా. ఈ రోజు నుంచి వివేకానంద యొక్క జీవిత చరిత్రలో అద్భుతమైన ఘట్టాలు మీకు పరిచయం చేయబోతా ఉన్నా. ఇప్పటి వరకు బాల్యం, పాఠశాలలో ఎలా ఉండేవాడు అండ్ టీనేజ్ లో ఎలా ఉండాడు ఇవి డిస్కస్ చేశాం. టీనేజ్ దాటేసి ఇక ఒక యువకుడిగా మారాడు. ఈ యువకుడిగా ఉన్నటువంటి నరేన్ స్వామీజీగా ఎలా మారాడు, వివేకానందుడిగా ఎలా మారాడు, ప్రపంచ పర్యటన ఎలా చేశాడు, హిందూ మత గొప్పతనం ఎలా చెప్పాడు, ఇవన్నీ కూడా ఇక నుంచి మొదలవుతాయి. ఈరోజు రామకృష్ణ పరమహంసని కలిశాడు, ఆ తర్వాత ఏం జరిగింది ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. అట్ ది సేమ్ టైం అసలు దేవుడు ఉన్నాడా లేడా అన్నటువంటి ఒక ఆలోచన నరేన్ని ఏ రకంగా ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉండేది ఏంటి అది కూడా డిస్కస్ చేద్దాం. ఇక మన ఎపిసోడ్ 4లోకి వెళ్దాం. నరేన్ చక్కగా సంగీతం నేర్చుకున్నాడు 5 సంవత్సరాల పాటు. ఎక్కడన్నా పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా వచ్చి సంగీత కచేరీ చేయమన్నప్పుడు చక్కగా పాటలు పాడేవాడు. ఇలా ఉంటూ ఉన్నటువంటి మూమెంట్లోనే మంచి మంచి డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడు. డిబేట్స్లో కూడా ఎప్పుడు కూడా మనోడిదే పైచేయి అయ్యేది అండ్ మనోడు ఏవైతే సంభాషిస్తూ ఉన్నాడో వాడి సైడ్ అందరూ కూడా కాన్సన్ట్రేషన్ అంతా పెడతా ఉండేవాడు. ఈ మూమెంట్లో తనకు తెలిసి తెలియకుండానే హిందూయిజం పట్ల ఎక్కడో ఏదో విలితి కనిపిస్తూ ఉంది. నెమ్మదిగా ఈ హిందూయిజం ఆ ధర్మం లైక్విటీ నుంచి నెమ్మదిగా దూరం జరగటానికి తన మైండ్ ట్యూన్ అవుతా ఉంది. తను అప్పటికే బ్రహ్మ సమాజంలో మెంబర్, రెగ్యులర్గా వాళ్ళ స్పీచెస్ అవన్నీ వింటూ ఉండేవాడు. మరోపక్క ఇంటలెక్చువల్తో కలిసి ఈ డిబేట్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడు. ఇటువంటి మూమెంట్లోనే హిందూయిజం గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలి, అసలు దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి ఒక రకమైనటువంటి తార్కిక చింతన తనని వేధిస్తూ ఉండే. అప్పుడు ఇతని ప్రొఫెసర్ ఉన్నారు కదా, ప్రొఫెసర్ హ్యాస్టీ, ఆయన ఏం చేశారంటే, నరేన్ రామకృష్ణ అని చెప్పేసి ఒక సెయింట్ ఉన్నాడు, ఒక రకంగా చెప్పాలంటే అందరి ఒక మాంక్ అనుకోవచ్చు, ఒక గురువు అనుకుందాం ఉన్నాడు. అతను ఆధ్యాత్మికానికి సంబంధించేసి అత్యద్భుతంగా తన శిష్యులందరికీ పాఠాలు బోధిస్తాడు, ఎంతో మందికి సందేహాలు తీరుస్తాడు. ఒక్కసారి వెళ్ళు కలువు నరేన్ అని చెప్పేసి ఈయన ప్రొఫెసర్ హ్యాస్టీ చెప్పాడు. ఆ తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ లో కూడా కొంతమంది చెప్పారనమాట, రిలేటివ్స్ లో కొంతమంది, ఫ్రెండ్స్ కొంతమంది, ఇలా అందరు కూడా ఈ రామకృష్ణ గురించి చెప్తా ఉన్నారు. ఎవరు ఈ రామకృష్ణ ఏంటి అన్నప్పుడు, కామార్పుకూర్లో జన్మించాడు, ప్రజెంట్ దక్షిణేశ్వరం దగ్గర ఆయన ఉన్నాడు, వీళ్ళొకసారి వీళ్ళు కలువు అని చెప్పేసి అంతా అన్నారు. అప్పుడు మన నరేన్ అండ్ మరి కొంతమంది ఫ్రెండ్స్ కలిసి వెళ్ళి రామకృష్ణను కలిశారు. మొట్టమొదట కలిసే మూమెంట్ లోనే నరేన్ చూసి అమితానందానికి లోనయ్యాడు రామకృష్ణ పరహంస. అదేంటి, మొదటిసారి నన్ను చూస్తున్నాడు, ఎందుకంత ఆనందం పొందుతూ ఉన్నాడు ఈ రామకృష్ణ అని అనుకున్నాడు. ఇంతలో రామకృష్ణ నరేన్ని చూస్తూ సంతోషిస్తూ తబ్బిబ్బైపోతూ, వచ్చావా నువ్వు వస్తావు నాకు తెలుసు అన్నవిలో మాట్లాడుతూ తనకిష్టమైన స్వీట్లు లైక్ ఇవన్నీ పెట్టేసి ఎంతో ప్రేమగా ఉంటూ ఉంటే నరేన్కి డౌట్ వచ్చింది, పిచ్చోడే ఏంది, కలిసిందే మొదటిసారి కలిసినప్పుడు కూడా ఈ ఆనందం ఏంటి, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో యుగాలుగా తెలిసినట్టుగా ఈ అనుభూతి ఏంటి, అసలు ఆయన ఏంటి అన్నది అర్థం కాదు. ఇక ఈలోపు ఆల్రెడీ వివేకానందుడు ఎన్నో ప్రశ్నలు సంధించాడు, అన్నిటికీ రామకృష్ణ బదులిస్తూ ఉన్నాడు. ఈ మూమెంట్లో అప్పుడు నరేన్కి అర్థమైంది, పిచ్చోడు కాదు, మంచి తెలివిగలవాడు, మంచి జ్ఞానం ఉన్నవాడు అని చెప్పేసి అది మొదటి మీట్. వస్తూ ఉంటావు కదా నరేన్ అన్నాడు. వస్తుంటాను అన్నాడు. అప్పటికే రామకృష్ణ పరమహంస మీద ఒక నమ్మకం కలిగింది నరేన్కి, మంచి సబ్జెక్ట్ ఉన్నాడు అని చెప్పి. ఇక ఆ తర్వాత వెళ్ళిపోయారు. మరలా కొన్నాళ్ళ తర్వాత మరలా నరేన్ ఒక్కడే వచ్చాడు. అలా వచ్చినటువంటి మూమెంట్లో ఎన్నో ప్రశ్నలు సంధిస్తూ ఉంటూ ఉన్నాడు నరేన్. అప్పుడు రామకృష్ణ పరమహంస నరేన్ని టచ్ చేశాడు. ఒక్కసారిగా ఏదో తెలియనటువంటి వెలుగు మొత్తం తిరుగుతున్నట్టుగా, తను పడిపోతున్నట్టుగా, అసలు అర్థం కాల ఆ వెలుగుకి తర్వాత ఏదో తెలియనటువంటి ఆ శక్తికి తట్టుకోలేక నరేన్ బిగ్గరగా ఏడ్చేశాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస, నాయన దేవుడిని చూడాలి అనుకుంటూ ఉన్నావు కదా, దేవుడు ఎక్కడో ఉండడు, మనతోనే ఉంటాడు, దేవుడు కూడా మనలాంటి వాడే, రెగ్యులర్గా మాట్లాడవచ్చు, మన ఫ్రెండ్స్తో ఉన్నట్టే ఉండవచ్చు అని చెప్పేసి నరేన్కి చెప్తే
అప్పుడు కొంత రిలీఫ్ ఫీల్ అయిపోయి వెళ్తాడు. మూడోసారి వస్తాడు. మూడోసారి వచ్చినప్పుడు ఈసారి నరేన్లో ఒక తెలిసి తెలియనటువంటి గొప్ప ఉత్తేజం అన్నది వచ్చేలా చేస్తాడు. తన శక్తి తనకు తెలిసేలా చేస్తాడు రామకృష్ణ పరమహంస. ఇక అప్పటి నుంచి తాను రామకృష్ణ పరమహంసకి ప్రియశిష్యుడిగా మారేసి అప్పుడప్పుడు వస్తూ వస్తూ ఉంటూ ఉండేవాడు. మీరు అనవచ్చు, రామకృష్ణ పరమహంస గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన గురించి రెండు మాటలు చెప్పండి అని చెప్తాను. రామకృష్ణ పరమహంస ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. రామకృష్ణ పరమహంస హిందూ ధర్మాలే కాకుండా ముస్లిం, క్రిస్టియన్ అన్ని ధర్మాలు కూడా తెలుసుకొని ఉన్నాడు. ఇలా ఉన్నటువంటి మూమెంట్లోనే ఆయన తండ్రి మరణించినప్పుడు ఇక్కడ రామకృష్ణ పరమహంసకి ఉపనయనం చేసి బ్రాహ్మణుడి దగ్గర భిక్ష తీసుకుని కుటుంబ పోషణార్థం నిలబడవయ్యా అంటారు. ఉపనయనం తీసుకుంటాను, కానీ మొట్టమొదట మాత్రం నేను తీసుకునే దానం ఒక శూద్రురాలి దగ్గర తీసుకుంటా అన్నారు. అరే ఆచార్యులు మంట కలపగరా, రామకృష్ణ అలా చేస్తే ఎలా? ఉపనయనం అన్నప్పుడు బ్రాహ్మణుడి దగ్గరే తీసుకోవాలని ఆయన అది అంటే కాదు కూడదు అంటూ ఉంటాడు. కొన్నాటికి రామ్ కుమార్ అని చెప్పేసి జ్యేష్ఠ పుత్రుడు వీళ్ళ నాన్నగారికి, అతను వచ్చేసి నేను చూసుకుంటా అన్నాడు. అప్పుడు అతను కుటుంబ పోషణార్థం సాంస్క్రిట్ మాస్టర్గా ఉంటూ కొన్ని రోజుల తర్వాత దక్షిణేశ్వర్లో కాళీమాత ఆలయానికి సంబంధించేసి ఒక రాణిగారు కట్టిస్తే అక్కడ పూజారిగా ఉండమని చెప్పేసి రామ్ కుమార్ అడిగితే ఓకే అంటాడు. రామకృష్ణ నువ్వు కూడా రావయ్యా, కాళీమాతకి అలంకరణ చేద్దు కానీ అంటే మొదట ఒప్పుకోడు, చివరికి ఎట్టతో ఒప్పుకుంటాడు. కాళీమాతకి అలంకరణ చేస్తూ ఉంటాడు. ఇలా అలంకరణ చేస్తూ ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంసకి ఒక సందేహం వస్తుంది. నేను అలంకరిస్తుంది ఓ విగ్రహానిక, లేదు అంటే ప్రాణం ఉన్నటువంటి ఓ శక్తిక అనుకున్నాడు. విగ్రహానికైతే ఓకే, ప్రాణం ఉన్న శక్తితో నాతో ఎందుకు మాట్లాడలేదు? అమ్మవారే కదా, దేవతే కదా, నాతో ఎందుకు మాట్లాడతలేదని చెప్పేసి తనలో తాను మతం పడిపోతూ ఘోరంగా ఒక రకంగా అందరూ కనిపిస్తూ కూడా తనలో తాను తపస్సు చేస్తూ ఉండేవాడు. పక్కనే ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్ళి కూడా అమ్మా నువ్వు నాకు కనిపించు, అమ్మా నాతో మాట్లాడని చెప్పేసి విపరీతం కాళికాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తెగ పోరాడేవాడు. ఒకనొక రోజు అమ్మవారు ప్రసన్నమై నాయన రామకృష్ణ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇక అప్పటి నుంచి కూడా అమ్మవారితో నిత్యం మాట్లాడుతూ ఉండేవాడు. ఒకనొక టైంలో అమ్మవారికి పూజ చేస్తూ తన మీద పూలు చల్లుకుంటా ఉండేవాడు. ఇది చూసిన వాళ్ళు ఆశ్చర్యపోరు, ఏ రామకృష్ణ ఏమిటయ్యా ఇది, అమ్మవారికి పూలు చల్లాల్సింది ఏమి చల్లుకుంటున్నావు ఏంటి అన్నప్పుడు అమ్మవారు వేరు నేను వేరునా, అంతా ఒకళ్ళే కదా అనేవాడు. ఎందుకంటే ఇతనికి తోతాపురి స్వామీజీ అని చెప్పేసి ఒక ఆయన ఇతనికి అద్వైత జ్ఞానం ప్రసాదించాడు. ఆత్మ పరమాత్మ వేరు వేరు కాదు, అంతా ఒకళ్ళే అన్న వేరు. అదేవిధంగా కొంతమంది వీళ్ళ ఊరు మీదుగా పూరికి వెళ్ళేవారు, మన పూరి జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళతో ఎన్నో చర్చలు నడుపుతూ ఇతను ధర్మ సూక్ష్మాలు అన్ని కూడా తెలుసుకుంటా ఉండేవాడు. ఆ వేళలో దైవం అంటే ఎక్కడ ఉంటుంది ఏంటి అన్నది తనకు తెలుసన్నమాట. సరే, రామకృష్ణ పరమహంస ప్రియశిష్యుడిగా మారాడు. అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు. ఒకనొక టైంలో ఈ రామకృష్ణతో వివేకానందుడు గట్టిగానే డిస్కషన్ చేస్తూ ఉండేవాడు. ఒక కొన్ని కొన్ని విషయాల సంచి వాదిస్తూ ఉండేవాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస అడిగాడు, నరేన్ ఎంతో ఇష్టంగా ఇక్కడికి వస్తున్నావు, కానీ నేను చెప్పే వాటిని విభేదిస్తున్నావు ఎందుకు అని చెప్పేసి. నేను ఇక్కడికి వస్తున్నానంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, గౌరవిస్తున్నా, ఆరాధిస్తున్నా. అలాని చెప్పి మీరు చెప్పే ప్రతిదానికి నేను ఎలా ఊకొడతాను, ఎలా ఓకే చెప్తాను? స్వధర్మం ఉంది కదా, మీరు ఎన్నైనా చెప్పవచ్చుగాక, అంతిమంగా నా మనస్సాక్షి చెప్పేదే నాకు సరైంది అన్నాడు. ఇక పొంగిపోయాడు రామకృష్ణ పరమహంస, బా ఇంత గొప్ప శిష్యుడా అని చెప్పేసి. ఇటువంటి మూమెంట్లోనే పాపం మన నరేన్కి వాళ్ళ నాన్నగారు చనిపోవటం జరిగింది. కుటుంబ పోషణార్థం కష్టపడాల్సి వచ్చింది నరేన్. ఇలా కష్టపడుతూ రెండు మూమెంట్లో ఎన్ని పనులు చేసినా సరే డబ్బులు సరిపోయేవి కాదు. ఈలోపు వాళ్ళ ఇల్లు మీద కూడా మాదంటే మాదని చెప్పి చుట్టాలు వాళ్ళు హడావుడి కొంత పోషణం ఉందని ఎట్టకెళ్ళి కోర్టులో కేసు వేశారు. లకీలి ఆ కేసు వీళ్ళే గెలిచారు. అమ్మయ్య కుటుంబానికి ఇప్పుడు సేఫ్ రా బాబు అని నరేన్ అనుకున్నాడు. ఇటువంటి మూమెంట్లోనే పాప రామకృష్ణ పరమహంసకి క్యాన్సర్ అని చెప్పేసి తెలిసింది. గొంతులో ఫస్ట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనుకున్నారు, బట్ అది గొంతులో పుండి పడింది, ఆ పుండు కాస్త క్యాన్సర్ అని చెప్పి తెలిసింది. అప్పుడు ఇలా భక్తులు అంతా కూడా కలగలిసేసి ఈయనని కాశీపూర్ దగ్గర ఉన్నటువంటి ఒక గార్డెన్ హౌస్కి తరలించారు. విశాలమైనటువంటి వాతావరణం, చెట్లు లైక్ ఇలా కొంచెం కాస్ట్లీగా రెంట్, శిష్యులు వీళ్ళంతా కలగలిపి ఈయనకు సపరేట్ చేస్తూ ఉండేవారు. శిష్యులంతా కూడా మంచి మంచి పాటలు, పాటలు ఇస్ నథింగ్ బట్ శ్లోకాలు అన్నట్టు అనుకోవచ్చు,
సంగీతం ఇవి చేస్తూ మెడిటేషన్ చేస్తూ ఇలా ఉండేవాళ్ళు. ఇలా ఉన్నటువంటి మూమెంట్లో మన నరేన్ వచ్చిన ప్రతిసారి కూడా ఒక తెలియనటువంటి ఒక తన్మయత్వం అనేది రామకృష్ణ పరమహంస పొందుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ శిష్యులందరూ కూడా చెప్తా ఉండేవాళ్ళు, నాయన మీరంతా కూడా మన నరేన్ని ఫాలో అవ్వండి, అతనే మీకు మార్గ నిర్దేశకుడు అని చెప్పి చెప్తా ఉండేవాడు. ఇలా ఉన్నటువంటి మూమెంట్లో ఓ రోజు నరేన్ ఎప్పటికప్పుడు మెడిటేషన్లో తనను తాను వెతుక్కుంటూ భగవంతుని వెతుక్కుంటూ ధ్యానిస్తూ ఒక రకమైన గొప్ప ఆనందం అనేది పొందుతూ ఉండేవాడు, సమాధి స్థితికి వెళ్ళిపోయి కూడా. ఒకరోజు అతని యొక్క ఫ్రెండ్ శ్రీ గిరీష్ చంద్రఘోష్, ఇతను రామకృష్ణ మన నరేన్ ఇద్దరు కలిసి కూడా ధ్యానం చేస్తూ ఉన్నారు. ఈ గిరీష్కేమో దోమలు కొడతా ఉంటే అసలు ఇదేం మెడిటేషన్, ఈ రకం దోమలు కొడుతున్నారు బాబు అని చెప్పేసి మనోడు మొత్తం డైవర్ట్ అయిపోయి కళ్ళు తీర్చాడు. అప్పుడు అనుకున్నాడు, నన్ను రెండు మూడు కొడితే తట్టుకోలేకపోతున్నాను, ఈ పాటి నరేన్ని దోమలు చెడుగుడు ఆడేసే ఉంటే అసలు మనోడు దెబ్బకి ఎప్పుడు ఆఫీస్ వెళ్ళిపోయాడు అనుకున్నాడు. తీరా నరేన్ని చూశాడు, దోమలంతా కూడా నరేన్ని మొత్తం కప్పేసుని జస్ట్ లైక్ దుప్పట్లాగా, కానీ నరేన్లో సౌండ్ లేదు ఏం లేదు, మొత్తం ఒక తెలిసి తెలియనోడు తన్మయత్వంతో తనలో ఉండిపోయాడు అనమాట. అది అంటే అంత గొప్ప మెడిటేషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయేవాడు నరేన్. దోమలు చిన్నప్పుడు చదువుకున్న పాములు ఏవి కొడతారని అసలు ఏమర్చేవి కాదు ఈ మెడిటేషన్ నుంచి, అంత గొప్ప స్టేజ్లోకి వెళ్ళిపోయేవాడు. ఇలా ఉంటూ ఉన్నటువంటి మూమెంట్లోనే మన రామకృష్ణ పరమహంస చనిపోయినారు ఆగస్టు 16, 1886. సో అప్పుడు శిష్యులంతా కూడా చాలా బాధపడ్డారు, అంచుక్రియలన్నీ జరిగాయి. ఇటువంటి మూమెంట్లో ఆల్రెడీ రామకృష్ణ పరమహంస చెప్పున్నాడు కదా నరేన్ ఫాలో ఉన్నాయన అంతా మీరు అని చెప్పేసి, అండ్ ఈలోపు నరేన్కి కూడా బ్రతికి ఉన్నప్పుడే రామకృష్ణ పరమహంస తన శక్తులన్నీ కూడా ధారపోశాడు, శిష్య నీవే మొత్తం నడిపించాలి కా అని. అండ్ సూక్ష్మ మర్మాలన్నీ కూడా చెప్పున్నాడు, హిందూ ధర్మాల గురించి చెప్పున్నాడు, ఒక మనిషి ఎలా ఉండాలి ఏంటి మొత్తం చెప్పున్నాడు, మెడిటేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాడు, మొత్తం కూడా చెప్పేసి ఉన్నాడు, శిష్య నా శక్తులన్నీ నీకు ధారపోస్తా ఉన్నాను, అందరినీ గొప్పగా నడిపించు నాయన అని చెప్పేసి. ఇక ఇటువంటి మూమెంట్లో ఆయన మరణించిన తర్వాత నెమ్మదిగా నరేన్ బాధ్యతలు తీసుకుందామని అనుకున్నాడు. ఈలోపు శిష్యులంతా కూడా ఈ రిచ్ గార్డెన్ హౌస్ బాగా కాస్ట్లీ కదా, రెంట్లు కట్టాలి కదా, కట్టలేక నెమ్మదిగా వాళ్ళు మారిపోయి దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న విలే ఒక ఇంటికి మారారు. అక్కడ మొత్తం పాములు చెత్త చెదర ఉన్నాయి, ఆయన సరే దాన్ని శుభ్రంగా చేసుకుని ఉంటా ఉన్నారు. అటువంటి మూమెంట్లో నరేన్ ఏం చేశారంటే కొంతమంది ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి అందరూ మరలా రండి, ఆశ్రమంలో అందరూ ఉండండి, మెడిటేషన్ చేసుకుంటూ ఉండండి, ధర్మాన్ని అందరికీ బోధిద్దాం, ఇక నుంచి రామకృష్ణ పరమహంస గారి బోధనలు వాడవాడలా చేరేలా చేద్దాం, నాతో పాటు మీరంతా కూడా ఉండండి, నేనున్నాను నేను చూసుకుంటాను అన్నాడు. ఈ ఇక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు బియ్యం ఐ మీన్ అన్నంతో వండుకుంటూ ఆకులు అలములు ఉడకబెట్టుకుని అవి తింటూ ఉండేవాళ్ళు. గడవడం కూడా చాలా కష్టంగా ఉండేది, నేనున్నాను ఏదో ఒక విధంగా చేద్దామని చెప్పేసి అందరూ భరోసా ఇచ్చాడు, బోధనను మొదలు పెట్టబోతా ఉన్నాడు. ఈలోపు ఆశ్రమం కూడా బెటర్ వేలా రన్ చేయబోతా ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఇక నుంచి మన నరేన్ జీవితం అన్నది రేపు మాట్లాడదాం. నరేన్ని ఎప్పుడైతే రామకృష్ణ పరమహంస మరణించారో ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ముందుండి నడిపించే నాయకుడిగా నరేన్ ఉన్నాడు. అప్పటి నుంచి కూడా తెలిసి తెలియకుండానే నరేన్ని అంతా కూడా స్వామీజీ అనటం మొదలుపెట్టారు. సో స్వామి వివేకానంద అన్నది ఎలా మారాడు, నరేన్ స్వామీజీగా ఎలా వచ్చాడు అన్నదానికి సంబంధించి ఒక లీడ్ పాయింట్ నేను ఈ ఎపిసోడ్లో చెప్పాను, రేపు మీకు అన్ని కూడా వివరిస్తాను. ఈరోజు ఎపిసోడ్లో మీరు తెలుసుకొని ఉంటారు రామకృష్ణ పరమహంస కాళికాదేవిని ఎలా ప్రసన్నం చేసుకున్నాడు, రామకృష్ణ పరమహంస దేవతను ఎలా చూశాడు, దేవుణ్ణి ఎలా చూశాడు, రామకృష్ణ పరమహంస ఎటువంటి విధంగా ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకున్నాడు, తన శిష్యులందరికీ చెప్పాడు, నరేన్ చూడగానే ఎక్కడ చూసినటువంటి అలౌకిక ఆనందం అనేది ఎలా వచ్చింది, ఆ తర్వాత తన దగ్గర శక్తులన్నీ కూడా నరేన్కి ఎలా ఇచ్చాడు, అండ్ నరేన్ని వీళ్ళంతా స్వామి అని చెప్పేసి ఎలా సంబోధించేవాళ్ళు, ఎందుకు ఏంటి అంటే తాను ముందుండేవాడు, అందరికన్నా విభిన్నంగా ఉండేవాడు, అన్నీ తెలుసుకున్నటువంటి జిజ్ఞాసతో ఉండేవాడు, అందరికన్నా భిన్నంగా ఉంటూ అందరికన్నా గొప్పగా ఉంటూ అందరి ముందు నిలబడేవాడు, అందుకే నరేన్ స్వామి అయినాడు, అందరి చేత గౌరవంగా పిలువబడ్డాడు. ఇక రేపు ధర్మాన్ని ఎలా బోధించాడు నలువైపులా కూడా దేశానికి ప్రపంచానికి అనేది రేపు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.